మున్సిపల్ అధికారులు ఫుట్పాత్ పై ఉన్నటువంటి షాపులను తొలగిస్తుంటే టిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గోదావరికని రామగుండం కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ అధికారులు ఫుట్పాత్ పై ఉన్నటువంటి షాపులను గత 3 రోజుల నుంచి తొలగిస్తుంటే శుక్రవారం రోజున ప్లాట్‌ఫామ్ పై ఉన్న షాపును తొలగిస్తూ చిరు వ్యాపారులకు ఉపాధి కోల్పోతున్న సమయంలో విషయం తెలుసుకున్న దీటి బాలరాజు నిరుపేద వృద్ధురాలకు 1000 రూపాయలు బట్టలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న షాపులను తొలగిస్తుంటే టిఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను బదనాం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చిరు వ్యాపారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన తెలిపారు. గత కౌన్సిల్లో 3.50 లక్షలు పెట్టి ఫుట్‌పాత్ కట్టడం జరిగింది. చాలకమైన ఈ ఫుట్పాత్ కూడా ఆక్రమించుకుంటూ ఆ వ్యాపారస్తులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అనుకోకుండా నిన్న అన్ని తీయడంలో వీళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోయింది. తప్పకుండా మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్డు వెడల్పు చేయాలి, ఫుట్పాత్ ఆక్రమణ కరెక్ట్ కాదు. కానీ ఈ చిరు వ్యాపారస్తులను మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక టీఆర్ఎస్ నాయకులు కావాల్సిన పోస్టులు పెడతాం, వాళ్ళకి ఏం తెలియదు. వీడు అమెరికాలో ఉంటాడు, బీజేపీలో వాడు ఏదో పోస్టింగ్లు పెడతాడు ఎమ్మెల్యే గారు. దయచేసి ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ప్రజల యాక్సిడెంట్లు కావచ్చు, రోడ్డు వెళ్ళిపోవడం అని చెప్తూ ఉంటాడు. అంతేగాని ఫుట్పాత్లో ఆక్రమించడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేని బదనాం చేయడానికి టీఆర్ఎస్ నాయకుడు అమెరికాలో ఉంటాడు, ఇడియట్స్ ఫుట్బాల్లో కాదు. వాడు చేసే ఆరోపణలు ఎవరు నమ్మకండి. ఇటువంటి వ్యాపారం అండగా ఉంటాం, తప్పకుండా వీళ్ళకి రక్షణ కల్పిస్తాం. వీళ్ళకి అవసరమైనప్పుడు అలా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటాం. అన్ని విషయాలు కూడా ఎమ్మెల్యే గారు చెప్తూ దయచేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నా, చేతగా నాయకులు ద్వారా పెద్దమ్మలారా 10 సంవత్సరాలు ఏం చేయలేదు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన కాబట్టి తప్పకుండా చిరు వ్యాపారస్తులు ఎక్కడ నష్టం చేయాలని ఈ సందర్భంగా తెలియదు. కార్యక్రమంలో చెరుకు బుచ్చిరెడ్డి, మోయిత్ సన్ని, అజీం, సాయి తదితరులు పాల్గొన్నారు.